కరణ్ అర్జున్ ఈ సినిమా క్రౌడ్ ఫండింగ్ ద్వారా ప్రొడ్యూస్ చేశారు. డైరెక్టర్ శ్రీవాస్తవ, మోహన్ శ్రీవాస్తవ, అండ్ హీరోస్ నిఖిల్ కుమార్ అండ్ అభిమన్యు, హీరోయిన్ షిఫా, అండ్ మ్యూజిక్ రోషన్ సాలూరి, సాలూరు కదా, కోటిగరబ్బాయి రోషన్ ఈ సినిమా మ్యూజిక్ చేశారు. ఈ సినిమా సాంగ్స్ ఇప్పుడే టూ సాంగ్స్ రిలీజ్ చేశాను నేను. ఒక త్రీ క్యారెక్టర్స్ మాత్రమే ఉన్న రోడ్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందుతోంది. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ది టీమ్. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ గుట్టి ముక్కల పాండురంగారావు గారు. ఈ నా ఫ్రెండ్ పాండురంగారావు గారి ద్వారా వీళ్ళ దగ్గరికి వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమా సాంగ్స్ రిలీజ్ చేయడం అనేది. చాలా చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు ద లెజెండరీ డైరెక్టర్ సుకుమార్ గారు రెండు సాంగ్స్ రిలీజ్ చేయడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సుకుమార్ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఒక థ్రిల్లర్ని కూడా ఒక కమర్షియల్ వేలో అన్ని ఏబీ సెంటర్స్లకి తీసుకెళ్ళి కథలు చేయగలుగుతారు ఆయన. సో అంత గొప్ప మనిషి. సో కాబట్టి ఆయనే నాకు ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సుకుమార్ సార్. తర్వాత ఈ సినిమా మ్యూజిక్ సమకూర్చింది రోషన్ సాలూర్, కోటిగారు అబ్బాయి. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మీకు సాంగ్స్ రెండుతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్దరిపోతుంది. ఇంకా మరో అఖండ చూస్తారు మీరు. సో తర్వాత ఈ సినిమాకి కొరియోగ్రాఫ్ చేసినటువంటి రవి మేకల చాలా అద్భుతంగా ప్రీ ప్లానెడ్గా రెండు సాంగ్స్ కూడా చేశారు. సో వారికి కూడా నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి, దీంట్లో విజువల్ ఫీస్ట్ ఉంటుంది. అంటే విజువల్ అయితే అదిరిపోతుంది సినిమాకి. ప్రతి ఫ్రేము ఒక క్యాన్వాస్ లాగా ఉంటుంది. సో బికాస్ ఆఫ్ మురళి వర్మన్ డిఓపి, సో ఎంతమంది సహకారం, ఎడిటర్ కిషోర్ బాబుటి, సో ఇంతమంది టెక్నీషియన్స్ కలిసి కష్టపడి నిర్మించినటువంటి సినిమా ఇది. అలాగే ఇద్దరు కుర్రోళ్ళు, ఎవరైతే కరణ్ అర్జున్ అనే మనం సినిమా తీసామో ఆ బేస్ చేసుకుని ఇద్దరు కుర్రోళ్ళు కూడా చాలా చాలా బాగా కష్టపడ్డారు. నిజానికి హీరోలు కాదు, వాళ్ళు నాకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా కూడా చేశారు సెట్లో. సో అంత కష్టపడి వర్క్ చేశారు. సో వారికి కూడా నేను చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ డాక్టర్ సోమేశ్వరరావు గారు కానీ, ఆకులు బాలకృష్ణ గారు కానీ, రామకృష్ణ గారు, సురేష్ గారు అండ్ క్రాంతి కిరణ్, వీళ్ళు ఏ క్షణం నేను అనుకున్నది ఇలా ఉంది అనంటే ఏ క్షణం ఆలోచించలేదు, ప్రతిదానికి సపోర్ట్ చేశారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా కొంచెం, మేము కొత్త వాళ్ళం, మమ్మల్ని చూడటం మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది ఫస్ట్. ఒక హీరోని చూడటం, హీరోయిన్ కొత్త వాళ్ళని చూడటం చాలా ఇబ్బందిగా అనిపించవచ్చు. ఎందుకంటే కొత్త వాళ్ళు అనగానే మనకి, నేనైనా అంతే, నేనైనా కొత్త సినిమా అనగానే నాకు కొంచెం ఆలోచిస్తాను. సో ఈ సినిమా మాత్రం నేను ఒకటే చెప్తాను, అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. కథ స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. లొకేషన్స్ మీరు తెలుగు సినిమాలో ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూసి ఉండరు. అలాంటి లొకేషన్స్ ఉంటాయి. మొత్తం బోర్డర్, పాకిస్తాన్ బోర్డర్ వరకు వెళ్ళి చేసాము. అసలు మీకు ప్రతి క్షణం ఉత్కంఠ ఉంటుంది. రోడ్ జర్నీలోనే మొత్తం చాలా చాలా బాగుంటుంది. మీరు అంటే నేను ఇంకా అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నానంటే, మీరు ఒక్కసారి ట్రైలర్ చూడండి. ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది మీకు సినిమా చూడాలా వద్దనేది. థ్యాంక్ యూ సో మచ్.